హలో అండి, వెల్కమ్ టు రామరత్నం లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మనకి న్యూ ఇయరు అంటే ఆంగ్ల సంవత్సరాది మనకి శుక్రవారంతో ప్రారంభమవుతుంది. అందుకని మనము విష్ణుమూర్తి లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు మనము రంగవల్లులు వేసుకోవాలి, ఇంటిని బాగా అలంకరించుకోవాలి. అయితే మార్గశిర లక్ష్మీవారం తరువాత రోజు శుక్రవారంతో ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవడం చాలా విశేషమని పెద్దలు చెబుతారు. కొత్త ఏడాది శుక్రవారంతో వచ్చింది. ఈ ఏడాది శుక్రవారం ప్రారంభం, ఈ ఆంగ్ల సంవత్సరం తొలి శుక్రవారం పడటం కూడా చాలా విశేషం. అయితే ఇదే ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని వెండి పూలతో ఇలాగ ధూపం దీపం నైవేద్యాలు ముగ్గులు ఇంటి ముందు రంగవల్లులు అన్నీ వేసి మామిడాకుల తోరణాలు కట్టుకొని మనము లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు 108 వెండి పూలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఇంకా మంచిదని పెద్దలు చెప్తారు. అయితే ఇది మార్గశిరమాసము ధనుర్మాసము రెండు మొత్తం కలిపి ఉండడం చాలా విశేషమైనదిగా చెబుతున్నారు. ఈరోజు లక్ష్మీవారం మార్గశిర 3వ లక్ష్మీవారం రాత్రి 12 గంటలకు మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ఇంటిని సుందరంగా అలంకరించుకొని ద్వారాలకి ముగ్గులు పెట్టుకొని మామిడాకులు తోరణాలు కట్టుకొని అష్టదళ పద్మాలు ముగ్గులు వేసుకొని ఈరోజు రాత్రి 12 గంటలకు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మార్గశిర లక్ష్మీవారంతో కూడిన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక విష్ణుమూర్తిని మహాలక్ష్మి అమ్మవారిని కలిపి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు, ధనప్రాప్తి కూడా. అయితే ఈరోజు మనము ముంగిట రంగవల్లులు మంచివి వేసుకోవాలి. హిందూ సాంప్రదాయం ప్రకారము ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టుకుంటారు మార్గశిర మాసంలోన. ఇలాగా లక్ష్మీదేవికి కుంకుమ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. 108 వెండి పూలతో పూజ చేసుకున్నా మంచిది. ఇలాగ అష్టదళ పద్మ ముగ్గు వేసి మనము అమ్మవారిని పీట మీద అమ్మవారిని కూర్చోపెట్టి మనము పూజ చేసుకోవాలి. ముంగిట ఏమో ఇలా గొబ్బెమ్మల్ని ఆవు పేడ పెట్టి పువ్వు పెట్టి ఇలా గొబ్బెమ్మని పెట్టి ముంగిట ముగ్గులు వేసుకొని ఇలా అష్టదళ పద్మాలు వేసుకొని మనము లక్ష్మీదేవిని ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ మార్గశిర మాసంలో ఎలాగో మార్గశిర మాస లక్ష్మీ పూజలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత 3వ లక్ష్మీవారము వెంటనే ఆంగ్ల సంవత్సరాది, అది శుక్రవారం పడింది. తర్వాత కోరిన కోరికలు తీర్చే ధనుర్మాస వ్రతం కూడా ఈ నెలలోనే ఉండడం చాలా విశేషము. ఇన్ని విశేషాలతో వచ్చిన ఆంగ్ల సంవత్సరాది శుక్రవారం రావడం ఇంకా విశేషము. శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే సకల ఐశ్వర్యములు కూడా కలుగుతాయి. లక్ష్మీని విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. అన్నపూర్ణదేవిని కూడా పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో వండిన పరమాన్నం పళ్ళు పూలు సుగంధ ద్రవ్యాలు అన్నీ పెట్టి మనము అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. ధూపం దీపం నైవేద్యాలు హారతులు అన్నీ ఇచ్చి ఈరోజు రాత్రి 12 గంటల తరువాత ఎప్పుడైనా ఈ పూజ మనం చేసుకుంటే చాలా మంచిది. శుక్రవారంతో మనకి ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది కనుక మనకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే కాదండి. మనకు ఏ విషయంలో అయినా మనశ్శాంతి, మంచి సంతానము, మనకు సమయానికి భోజనం దొరకడం కూడా మనకు లక్ష్మీ కటాక్షం అని అంటారండి. మనము ఇలాంటి చిన్న చిన్న పూజలు ఎలా చేసుకుంటే మనకి అవన్నీ సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. మనము తిన్నది అరగడం కూడా లక్ష్మీ కటాక్షమేనంటండి. మనకు మంచి స్నేహితులు దొరకడము, మనం ఆ స్నేహితులతో కలిసి ఉండడము, మంచి సంతానం ఉండడం కూడా లక్ష్మీ కటాక్షమేనట. మనకు స్వంత గృహం కలిగి మనము ఉండడం కూడా అది కూడా లక్ష్మీ కటాక్షం క్రిందకే వస్తుందని చెప్తారు. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం శుక్రవారంతో వచ్చింది కనుక లక్ష్మీవారం రాత్రి 12 గంటల తర్వాత అంటే ఈరోజు మనము ఇంట్లో రంగవల్లులతో అలంకరించి ఈ లక్ష్మీనారాయణులను పూజ చేసి మనము లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీనారాయణుల హృదయ స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము, లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామము మొదలుగునవి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించినవి అన్నీ మనము లక్ష్మీనారాయణులను అలంకరించి అష్టదళ పద్మాలు వేసి ధూపం దీపం నైవేద్యాలతో లక్ష్మీనారాయణులను అలంకరించి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదని
అంటారు. ఆ వినాయకుడికి ముందుగా పూజ చేసుకొని లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని మనం లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకుంటే మంచిది, లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మంచి మంచి పూజా వీడియోస్ పెట్టాను, ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, మీరు తప్పకుండా చూడండి. ఇలాగా మనము న్యూ ఇయర్ రోజున లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ